Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎలాగైతేనే పవన్ నియోజకవర్గం ఫిక్స్. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయమవుతున్న తరుణంలో మరోసారి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం వార్తల్లోకి ఎక్కింది. గత ఎన్నికలలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలవడం పవన్ అభిమానులను, జనసేన శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈసారి రెండు నియోజకవర్గాలు కాకుండా ఖచ్చితంగా గెలుపొందే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయ అవకాశాలు ఉంటాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సర్వే నిర్వహించాయి. వాటిలో తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్తో పాటు పలు నియోజకవర్గాలున్నాయి. టీడీపీతో పొత్తు నేపథ్యంలో జనసేనని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తమకు బలమున్న చోటే సీట్లు అడగాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర ఉన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడానికి అక్కడి జనసేన నేతలు పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తున్నారు. ఓటర్ల సంఖ్యలో దాదాపు 75% ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం ఖాయమని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే పిఠాపురంపై పూర్తి స్పష్టత రాకుండా కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం నుంచి పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలపై పడుతుందని, వాటిల్లో కూడా గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. కాకినాడ రూరల్ కూడా కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట లాంటిది. ప్రస్తుతం మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి 40,000 ఓట్లు వచ్చాయి. 2009 కన్నబాబు ప్రజారాజ్యం తరఫున విజయం సాధించారు. 2014 పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే కాపుల బలం, టీడీపీ బలం కలగలిపి పవన్ కళ్యాణ్ విజయం సాధించడానికి 100% అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 1.80 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండగా కేవలం కాపులే 100,000 వరకు ఉంటారు. పార్టీలకు అతీతంగా కాపులంతా పవన్ను గెలిపించుకుంటారని, కన్నబాబు లాంటి నాయకుడు గెలవగా పవన్ లాంటి అధినేత విజయం సాధించడం సులువని భావిస్తున్నారు. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే చిరంజీవికి, జగన్కు విధేయుడిగా ఉన్న కన్నబాబు పోటీ చేస్తారా, వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.